క్షుద్ర పూజల పేరుతో ఓ బాబా అమాయకులను నిలువున దోపిడీ చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చిన్నారి గూడెంలో చోటు చేసుకుంది. బంగారం వెలికి తీస్తానని గుప్త నిధులు మరియు ఇంట్లో దోషముందని దోషం పోవాలంటే పూజలు చేయాలని నమ్మబలికాడు. అందుకు ఖర్చవుతుందంటూ లక్షలు వసూలు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన శేషాచార్యులు కొంతకాలంగా చిలుకూరు మండలం చిన్నారి గూడెం గ్రామంలో మకాం వేశాడు. బాబాగా పరిచయం చేసుకుని అమాయకుల బలహీనతను సొంబు చేసుకుంటున్నాడు. ఆపదలో ఉన్నవారిని గుర్తించి వారి వద్దకు వెళ్ళి మీ ఇంట్లో దోషం ఉంది, సవరించకపోతే చనిపోతారని భయభ్రాంతులకు గురిచేసి మోసగిస్తున్నాడు. శేషాచార్యులు తొలుత మీ ఇంట్లో బంగారం ఉందని దాన్ని వెలికి తీస్తానని నమ్మబలికాడు. ఇలా కొంతకాలంగా గ్రామానికి చెందిన సుమారు 10 మందిని మోసగించినట్లు గ్రామస్తులు తెలిపారు. మోసపోయామని గుర్తించిన బాధితులు బాబాను నిలదీశారు. లాభం లేకపోవడంతో శేషాచార్యుల మోసానిపై సర్పంచ్ కొండయ్య బాధితులతో కలిసి సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి 2 నుంచి 3 లక్షలు వసూలు చేసినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. ప్రస్తుతం దొంగ బాబా పరారీలో ఉన్నారు. కొంతమందిని మభే పెట్టి బంగారం వస్తుంది అని చెప్పి డబ్బులు 3 లక్షల నుంచి 4 లక్షలు వసూలు చేసుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళు బంగారం లేదు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా దగ్గర దగ్గర 4-5 నెలలు అయింది. డబ్బులు ఏమని అడిగితే వాళ్ళని బెదిరించి మిమ్మల్ని చంపుతాం చేస్తాం, నిన్ను నోరు లేకుండా చేస్తా, కాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి వాళ్ళు బెదిరిస్తే నా దగ్గర రావడం జరిగింది. కొంతం లక్ష్మే నా దగ్గర రావడం జరిగింది. కౌతం లక్ష్మయ్య దగ్గర 3,10,000 తీసుకున్నాడు. తిరిగి అడిగితే నేను బెదిరిస్తే నా దగ్గరకు సర్పంచ్గా నా దగ్గరకు వస్తే నేను శేషాచార్యుల్ని బంగారం తీయలేదట వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి నేను అడిగితే ఇస్తా అని చెప్పి వారం రోజులు అట్లే గడుపుతూ ఒకరోజు నాకు ఫోన్ చేసి నువ్వు డబ్బులు అడగటానికి నన్ను అని చెప్పి నన్ను బెదిరియడం జరిగింది. బెదిరించి నాకు ఆశ్రమం ఉంది, ఆశ్రమం కాడికి రా, నీ సంగతి నా సంగతి చూసుకున్నా అని చెప్పి నన్ను బెదిరేయడం జరిగితే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది.